పాయింట్ ఇక్కడ సుందర్రామ్ శర్మ గారు పబ్లిక్లో నుంచి వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని విచ్చలవిడిగా వదిలేయమనినో లేకపోతే విచ్చలవిడిగా జరుపుతామనినో ఎవరూ చెప్పలేదు. ఇక్కడ నాలుగు తప్పులు, ఇది మీరు మీ అంతట మీరుగా అన్వయించుకుని మీరు చెక్ చేసుకుని చెప్పండి. ప్రభుత్వంగా ఇదిగో వినాయక చవితికి సంబంధించి మేము బహిరంగంగా భారీ వేదికలు పెట్టద్దు అంటున్నాం అనేది ఒక నెల ముందో రెండు నెలల ముందో చెప్పడం, లేదో మూడు నెలల ముందో ఏమంటే పెద్ద విగ్రహాలు తయారు చేయకండి, ఈ స్థాయిలో పెట్టండి, ఎందుకంటే దాని వలన పెద్ద ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు తయారీదారులు ఆగుదురు, లేదు పోనీ అది వదిలేద్దాం అది మనకు సంబంధం లేదనుకున్నాం. తర్వాత ఇప్పుడు ఓ పక్కన మనం ఏ రిస్ట్రిక్షన్ పెట్టలేదంటూ విగ్రహాలు అమ్ముకునే విగ్రహాలని చివరికి చెత్త వాహనాల్లో పట్టుకుపోయే ప్రయత్నం చేస్తే నన్ను విజయవాడ దగ్గర తర్వాత కమిషనర్ గారు ఏదో యాక్షన్ తీసుకున్నారు. అట్లాగే పోలీసుల దగ్గరికి వాళ్ళకి ఇదిగో ఏమండి అపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు, లేదా స్కూల్లో పెట్టుకోవచ్చు, కాలేజీలో పెట్టుకోవచ్చు, ఓ షాపింగ్ కాంప్లెక్స్లో పెట్టుకోవచ్చు, బయట మాత్రం వేదిక ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అది పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూకి ఇచ్చి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఈ యాంగిల్లో ఉండాలి అని చెప్పి పబ్లిక్కి కూడా ఒక అప్పీల్ చేస్తే అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా, అలా చేయలేకపోయామని మీకు అనిపించట్లేదా? మొదట సాయి గారు, మా మిత్రులు సుబ్బరాజు గారు, లక్ష్మణ్ గారు చాలా చక్కగా చెప్పారు, వినాయక చవితి అనేది ఒక మతానికి కాదు అన్ని మతాలు కలిసి చేసుకుంటాయని. కాబట్టి ప్రభుత్వం ఏదో హిందువుల యొక్క పండుగలను ఆపేసింది అనేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళే చక్కగా సమాధానం చెప్పినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండోది, పెద్ద పెద్ద విగ్రహాలు మూడు నెలల ముందే అంటే నిజం చెప్పాలంటే ఇవాళ కోవిడ్ ఎప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు సాయి గారు. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే మీరు అన్నది కరెక్టే, ఇదే కనుక ముందుగానే కనుక తెలిస్తే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు కొన్ని చోట్ల ఇప్పుడు ఈవెన్ బాంబేలో కూడా నిన్న చెప్తున్నారు ఉద్ధవ్ థాక్రే గారు ఏమనంటే ఇది కోవిడ్ పండగ నెక్స్ట్ చేసుకుందాం ఇప్పుడు వద్దు ఎక్కడా కూడా పెట్టకండి అని చెప్పిన ఆయన కూడా చెప్తున్నాడు. ఇవాళ ఢిల్లీలో నిన్న ఇచ్చారు, ఒక జస్ట్ 3 డేస్ 4 డేస్ బ్యాక్ ఇచ్చారు. రెండోది, మీరు ఇంకొక మాట ఏమంటున్నారంటే పోలీసులు వీళ్ళని సరే ఎప్పటి నుంచో మనం మొదట మనమే డిస్కషన్స్ పెట్టేశాం సాయి గారు, అందరికంటే కూడా ఒక మన బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా నువ్వు మొదటి నుంచి చెప్తున్నారు విగ్రహాలు వద్దంటున్నారు వద్దంటున్నారు పండగ జరుపుకొని రాని పెద్ద పెద్ద ఇప్పుడు వీధుల్లో పెట్టద్దు బహిరంగ ప్రదేశాలు అంటాం సాయి గారు. ప్రతిదీ కూడా మీరు చెప్పినట్టుగా ఇదిగో ఈ అపార్ట్మెంట్లో పెట్టుకోండి లేకపోతే ఇక్కడ పెట్టుకోండి, ఇది ఇంత ఆలోచన మూడు నెలలు నాలుగు నెలల క్రితం లేదు మనకి. ఎందుకంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి వాటికి తెలియదు. మీరు మిస్లీడ్ అవుతోంది. ఇక్కడే విగ్రహాల తయారీదారులకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే మూడు నెలలు ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఒక వారం క్రితం అన్న ఒక గైడ్ లైన్స్ ఇదిగో వినాయక చవితికి సంబంధించి రోడ్ల మీద మాత్రం ఎక్కడా పెట్టద్దు, అడ్డు పెట్టుకోవద్దు, గ్యాదరింగ్లు పెట్టద్దు అనేటువంటిది ఇన్స్ట్రక్షన్ ఇలేమా సాయి గారు? మనం మనమే డిస్కషన్స్ పెట్టాం కదా బహిరంగ ప్రదేశాల్లో వద్దంటున్నారు అని చెప్పారని ప్రభుత్వం చెప్పింది. బహిరంగ ప్రదేశాలు అంటే ఇప్పుడు బహిరంగ ప్రదేశాలు ఏంటి, ప్రైవేట్ స్థలాలు ఏంటి అని డిఫైన్ చేయలేదు అని అడిగితే దానికి నేను సమాధానం లేదు. కానీ బహిరంగ గవర్నమెంట్ చేయాల్సింది ఎలాగా సార్? బేసిక్ గా ఇప్పుడు నిన్న విగ్రహాలు పట్టుకుపోయారు చాలా చోట్ల, పోలీసులు పెట్టనీయలేదు. మీరు ఎంతసేపటికి ఒక్క మాట వినండి, ద కమ్యూనికేషన్ గ్యాప్ మీ దగ్గర ఏం కనబడుతుందంటే ప్రాక్టికల్ లోపము, మాటలు ఉపన్యాసాలు ఆవేశపూరితంగా తిట్టిపోయడాలు తప్పించి ప్రాక్టికల్ జరగట్ల. ప్రతి చోట కూడా మీరు ఒక గైడ్ లైన్ ఇవ్వకపోయేటప్పటికి అసలు ఏది పెట్టనీయట్ల పోలీసులు గ్రౌండ్ లెవెల్లో ఏది. ఎక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, లోపల చిన్న విగ్రహమే పెడతారు, మరీ చిన్నది కాదు కొంచెం ఈ సైజులో విగ్రహం పెడతారు. అట్లాంటి చోట్లకి పర్మిషన్స్ ఇంత ముందు అక్కర్లా, ఇప్పుడు అసలు పర్మిషన్ అంటున్నారో ఆపేస్తున్నారు అక్కడ. అట్లాగే షాపింగ్ మాల్లో పెట్టుకుంటారు, అలాగే ఒక స్కూల్లో పెట్టుకుంటారు, లేదంటే ఒక అపార్ట్మెంట్లో పెట్టుకుంటారు. ఇదిగో ఇట్లాంటి చోట్ల పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, కానీ అక్కడ కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోండి, శానిటైజర్ పెట్టండి, మస్ట్గా మాస్క్ ధరించిన వాళ్ళనే లోపలికి అనుమతించండి. అదే సందర్భంలో రోడ్డు మీద మాత్రం భారీ విగ్రహాలు పెట్టి అక్కడ భారీ గ్యాదరింగ్లకు మాత్రం అంగీకరించట్లేదు, అర్థం చేసుకోండి అనే మాటని ఒక బాధ్యతాయుతంగా చెప్పడం అన్నది చేయలేమా? ఇక్కడ ఒకటి మాత్రం నిజం ఏంటంటే కోడిగుడ్డుకి ఈకలు పీకటం కనుక స్టార్ట్ చేస్తే మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం క్లియర్గా చెప్పారు లేని ఈకలు మీరు పీకుతా ఉన్నారు, అది వచ్చిన గొడవ.
మీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో గత వారం రోజులుగా తిట్టిన తిట్లు, లేకపోతే పెట్టినటువంటి పోస్టులు మీరే చూసుకోండి ఒకసారి. వాళ్ళే యుద్ధం చేశారు, ఇక్కడ బయట వాళ్ళు ఎవరు చేయలే. ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో పెట్టవద్దు, మన లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రైవేట్ ప్రదేశాల్లో పెట్టచ్చని ఏమైనా ఇచ్చారా సార్? పోనీ అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటో చెప్పండి. అధికారికంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, అధికారికంగా ఇచ్చినటువంటిది బహిరంగ ప్రదేశాల్లో. మీరు నేను డిస్కస్ చేశాను సార్ సాటర్డే రోజున, మన సాటర్డే మనమే డిస్కస్ చేశాం. అవును సార్, మీరు నేను చేశాం, కానీ ప్రభుత్వం చేయట్లేదు. అది వచ్చిన గొడవ, మన ఇద్దరం చేస్తాం. ఏం చేసింది ప్రభుత్వం చెప్తేనే కదా, లేకపోతే నేను ఎక్కడ చేస్తాను? నేనే ఇండివిజువల్ గా కూర్చుని చెప్తే కనుక అసలు ఈ ప్రైవేట్ దాంట్లో అలౌడ్ అని ఎందుకు? ఆయన కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? కోర్టు ఎందుకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది? అంటే అక్కడ ఆఫీసర్ తప్పు చేశాడా అట్లా చేయనీయకుండా? ఇంకా మీరు ఇప్పుడు ఆయన 7వ తారీఖున అడిగాడు పర్మిషన్, 8వ తారీఖు నిన్న ఆయన కోర్టుకి వెళ్ళిపోయాడు. అంటే మీరు దాన్ని బట్టి దాని సార్ అలాగాదు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక మాట ఇది ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటే అక్కడ పోలీసు ఆపేవాళ్ళు కాదు. పోలీసు ఆపకపోతే కనుక అక్కడ కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. మీరు నన్ను ఎలౌ చేయకుండా పాయింట్ మాట మాటకిస్తే నేను సమాధానం సరిగ్గా వెళ్ళదు. నాది దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు పాయింట్ కరెక్ట్ గా అడుగుతున్నాను సార్. నేను అడుగుతున్నది ఒక్క నిమిషం. మీకు ఆయన ఫైల్ చేసినటువంటిది ఏంటో తెలిసినా మీకు? తిరుపతి ఆటో నగర్కి సంబంధించినటువంటి వ్యక్తి, నేను 5 గురితోటే జరుపుకుంటా, ప్రైవేట్ ప్లేస్ లోనే జరుపుకుంటా. ఆయన అడిగాడు, నేను 7వ తారీఖున అప్లై చేశాను అన్నాడు. మీరు 7వ తారీఖున అప్లై చేశారు, 8వ తారీఖున కోర్టుకు వచ్చారు, ఇవాడ 9వ తారీఖు ఇంకా. అంటే మీరు ఈ లోపలనే ఇంకా చూసుకుంటూ వెళ్తారా? దయచేసి కొన్ని ప్రాక్టికల్ అన్నారు. ఏం చేయాలి? వినాయక చవితి అయిపోయాక వెళ్ళమంటారా? వినాయక చవితి అయిపోయాక వెళ్ళి అడగమంటారా? మరి ఏ 7వ తారీఖున ఎందుకు అడిగాడు? 1వ తారీఖున ఎందుకు అడగలేదు? మరి 7వ తారీఖున అక్కడ పోలీసు అడ్డుపడకపోతే గొడవ ఏముంది అసలు? అన్రీజనబుల్ యువర్ ఆర్గ్యుయింగ్. ఎందుకంటే కోర్టుకి అయిపోయాక అంటారండి? 9వ 10వ తారీఖు నిన్న గాక మొన్న రోడ్డు మీద వినాయక విగ్రహాలని అమ్ముకుంటున్నాయి తీసుకుని ఓ మున్సిపల్ ట్రాక్టర్ లో వేసుకెళ్లారు. ఎవరు నిషేధించారు వినాయక విగ్రహాలు అమ్ముకోవడాన్ని? అప్పుడు ప్రజలకు ఏం సంకేతం వెళ్తుంది? మీరు సరైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటే వినాయక విగ్రహాలు అమ్ముకోవడానికి తప్పు లేదు, ప్రైవేట్ వాటిట్లో పెట్టుకోండి, రోడ్ల మీద మాత్రం పెట్టద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్ మీరు పోలీసులకు ఇచ్చుంటే అసలు ఈ గొడవ అంత ఎందుకు ఉంటుంది? పోలీసు కార్పొరేట్కి ఇచ్చుంటే అది మీ పాలనా లోపమా, లేకపోతే మీ తెలివితేటలా? ఇప్పుడు మాట్లాడటానికి ప్రతిపక్షాలు మీడియా వాళ్ళు మాట్లాడటంలో భావ ప్రకటన శక్తి వాళ్ళకి. ప్రతిపక్షం మీడియా మీరు అది కాదు సార్, మీరేమో భారతదేశంలో మీ అంత మేధావులు ఇంకెవరు లేడు, జనాలు అందరూ యాదవులు, మీరు ఒక్కలే తెలివిగలవాళ్ళు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? నేను సూటిగా అడుగుతున్నా, పాయింట్ ఇది ఏమండి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చెప్పండి డైరెక్ట్గా. మీరు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పండి క్లియర్గా జరిగింది. మీకు నేను చెప్తున్నా, మీరు అందుకని ఆర్డర్ చదువుతుంది, మీకు చెప్తున్నా 1వ తారీఖునే డీజీపీ గారు పోలీస్ అందరికి కూడా ఫ్యాక్స్ మెసేజ్ ద్వారా ఇవ్వటం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో పెట్టుకోనివ్వద్దు, కోవిడ్ నియంత్రణను పాటించేటట్టు చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్కడ పెట్టాలని ఇచ్చారు, ఎక్కడ పెట్టాలని ఇచ్చారు అని అడుగుతున్నా నేను. ఒక నిమిషం, పెట్టద్దని ఇచ్చారు, పెట్టడానికి ఎక్కడెక్కడ అనుమతిస్తున్నారు ఇచ్చారా?